వెయిట్ ఎంత ఉన్నాడమ్మా? 2.4 2.450 గ్రామ్సా? ఓకే. చింబుడు, చింబా ఎక్కడికి వచ్చాం? వ్యాక్సినేషన్ కోసం వచ్చామా? ఫస్ట్ వ్యాక్సిన్. కూర్చో, నేను ఎక్కడికి వెళ్ళటల్లా. ఇదిగో నా చెయ్యి ఇస్తున్నా. నా చెయ్యి ఇస్తే ఇక అక్కడ సైలెంట్ కూర్చుంటున్నాడు. సరే. ఓకే, కొరికేది కాదు. మమ్మీ అలా ఇస్తుంది, చెయ్యి సపోర్ట్ ఇస్తుంది అంతే. హలో చెప్పు. ఏంటమ్మా? అబ్బా, కొరకూడదు. మమ్మీని కొరకూడదు. యు ఆర్ నాట్ ఎ టైగర్, యు ఆర్ ఎ స్మాల్ డాగ్. దెబ్బలు పడతాయి. అరే, దెబ్బలు పడతాయంటే వేలను కొరుకుతావు. నీకేం కొనాలి? బొమ్మలు కొంటానండు. నువ్వు కొరుకోవడానికి గట్టి బాగాలేదనుకుంటాను. చాలా హైజీనిక్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇంటికి దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్ అన్నమాట. సండే అని వీడిని తీసుకొచ్చాను. నేను రెగ్యులర్ వెళ్ళేది, ఈరోజు క్లోజ్. సార్ నమస్తే. ఫస్ట్ వ్యాక్సినేషన్ No biting. Sit. Babu, sit. Good boy. Sit. Stay like that. Stay. ఏంటమ్మా చూసినా? లేట్ ఉందా భయ్యా? సార్ లేట్ ఉందా? ఓకే, చెప్పండి సార్కి. నానా, సిట్. డాగ్స్లో ద మోస్ట్ డేంజరస్ ఏంటో తెలుసా? పారవోవైరస్. వి సైలెంట్ పారవోవైరస్ అంటాము. చూడండి, వామిటింగ్స్, మోషన్స్, స్మెల్, అండ్ సడన్ డెత్, అండ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది సేమ్ మన జలుబు దగ్గు ఎలాగ మన గాల్లో ఉండొస్తుందో వేరే కుక్కలకు ఉంటే కూడా వాటి స్టూల్ నుండి కానీ, వాటి అవి వదిలిన ఎయిర్ నుండి కానీ అట్లా కూడా పారావైరస్ అనేది ఒక సీజన్ అనమాట. ఎప్పుడు ఉంటుంది ఎయిర్లో. బట్ డాగ్స్ రెసిస్టెన్స్ ఉంటే ఏం కాదు, రెసిస్టెన్స్ లేకపోతే మాత్రం చాలా డేంజర్. అందుకని వాటికి వ్యాక్సిన్ తీసుకోవాలి ఎప్పుడు. 9-in-1, 7-in-1 అట్లా తీసుకోవాలన్నమాట. 9-in-all అండ్ యాంటీ రేబీస్ అవన్నీ ఉంటాయి స్టెప్ బై స్టెప్. ఇప్పుడైతే స్టార్టింగ్. సో ఫాదర్ మేబీ షిజ్జు, క్రాస్ బ్రీడే. షిజ్జు అయితే కాదు కదా, అదే హైట్ పెరుగుతుంది.
సెయింట్ బెర్నార్డ్సా మీ ఫాదరు మచ్చలను బట్టి చెప్తున్నారు డాక్టర్ గారు, కానీ ఆ కొరుకుడు మాత్రం తల్లే. ఇంట్లో డాగ్స్కి కొంచెం ట్రైనింగ్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, మనం మామూలు కాదు. సర్వైవ్ అవ్వటానికి కొరికి పారేస్తామన్నమాట ఎవరినైనా. కూర్చు. ఇప్పుడు ఇంజెక్షన్ ఉంది, అది కొరికితే ఇంజెక్షన్ ఇస్తారట. కూర్చో సింబా, కూర్చో. మంచి హైట్ అవుతావా పాప బాబు, రుజు బాబు? కూర్చోమా. చి బ్యాడ్, అక్కడ వాసన వస్తుంది. అక్కడ అవి యూరిన్ అది పోస్తే పోవటానికి హోల్ డస్ట్బిన్కి. నన్ను కొరుకుతావింటే నన్ను కొరుకుతావేమో. కూర్చో అంతే. గుడ్ బాయ్. గుడ్ బాయ్ అంటే రెచ్చిపోతాడు సింబుడు. నిద్ర వస్తుంది, వచ్చే హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎమర్జెన్సీ వచ్చేసరికి దీన్ని చూడటం లేట్ అయింది. దొంగ పిల్ల కానీ మాక్సిమం గుడ్ బాయ్ అండి వీడు. చాలా గ్రేట్. నా 3 డాగ్స్లో సాషా మంచిది, ఇలా కదలదు. గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్ అండ్ షిజు. అల్లరి అల్లరి హాస్పిటల్కి వస్తాయి. ఇంకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయా దీనికి? నార్మల్ ఉందా? ఓకే, దిగదండి. అస్సలు డివామింగ్ మొన్న పోసాను స్కైబామ్. నిన్న అయితే చాలా వచ్చేసినండి వైట్ వైట్గా. చేయటం 2 టైమ్స్ చేశా ఈ 4 డేస్లో. ఇవ్వండి అండి. ఓకే ఓకే. మొన్న పోస్తే సాటిస్ఫాక్షన్ అనిపించలా. మళ్ళీ మొన్న ఈవినింగ్ పోస్తే నిన్న మళ్ళీ ఇస్తా. కరెక్ట్, దాని వెయిట్ని బట్టి అంత ఎంఎల్ ఎంత అంత ఎంఎల్ అనమాట. 20 డేస్కి మళ్ళీ ఇంకొక బూస్టర్ డోస్ ఉందా? మనకి బర్త్డే తెలియదు కానీ అప్రాక్సిమేట్గా 40 డేస్ వెనక్కి రాద్దాం. 40 డేస్ అని రాసా. సింబా పేరు. మనం వెళ్దామా? వెళ్దామా? మెడిసిన్స్ కూడా ఇవ్వండి, ఒకసారి పే చేసి దీన్ని తీసుకుంటా. నువ్వు కూర్చో 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 సిట్ పాప బాబు, సిట్ సిట్. గుడ్ బాయ్, గుడ్ బాయ్. కూర్చో. కింద వదిలితే వేరే డాగ్ ఉంది నీ ఇష్టం, అక్కడే కూర్చో. గుడ్ బాయ్, గుడ్ బాయ్. అంతే బజ్జు. చాలా గుడ్ బాయ్ అమ్మ సింబా.